మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హాయంలో జగన్ పాదయాత్రలు దీక్షలను ఎప్పుడూ అడ్డుకోలేదని ఆ రోజు ఇదే విధంగా మేము చేసి ఉన్నట్లయితే మీ నాయకుడి పరిస్థితి మీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. పోలీస్ వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదని ఇది సరైన విధానం కాదని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. స్టేట్మెంట్ చూస్తే ఎస్పీ ఇతరాలు డిఐజీ ఇతరాలు పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్ తీసుకున్నారు. మేము రాజకీయాలు చూపించుకునే పరిస్థితిలో మేము లేవు. మా పార్టీ ఆవిర్భవించి 39 సంవత్సరాలైంది. మా దగ్గరే ఈ సిస్టంలో పనిచేసే ఎస్పీలు డిఐజీలు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు తెలిసి ఎవరు రాజకీయాలు చేస్తారో. మేము ఇదే విధంగా ప్రవర్తించుకుంటే జగన్మోహన్ రెడ్డి మరి 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసింది కూడా ఇప్పుడు బాధితుల పరామర్శకి ఒక నాయకుడు వెళ్తూ ఉంటే మీరు ఈ విధంగా అడ్డుకొని ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా అరెస్టులు చేసి ఏదో జరిగిపోతున్నట్టు ఏదో సంఘ విద్రోహ శక్తులు లేదో మీరు కట్టడి చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడో జరిగిందంటే మీరు చెప్తున్నదే, మీరు చెబుతున్నారు కదా, లేని యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దిశ చట్టం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్ అని దాని మీద మేము ప్రజలకు చెబుతున్నాం, అవేర్నెస్ తీసుకొస్తున్నాం ప్రజల్లో. మీరు చెప్పేది తప్పుడు మాటలని లేని చట్టాన్ని వినియోగించి లేని చట్టానికి పేరు చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మీరు చెప్పిన విద్యా చట్టం ప్రకారం ఏం శిక్షించారు ఏం చేశారని అడుగుతున్నాము. దానికి సమాధానం లేదు. తప్పుడు లెక్కలు చెప్తారు, కాకి లెక్కలు చెప్తా ఉంటారు. మీరు వాటన్నిటి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. బాధితులు పరామర్శించడానికి వెళ్తే మీకెందుకు కోవిడ్ నిబంధనలు ఇంకోటి నీవు రాజశేఖర రెడ్డి వద్దంది కోవిడ్ నిబంధనలు లేవా? మీరు పెట్టే మీటింగ్లు కోవిడ్ నిబంధనలు లేవా? మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు? మీరు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. మీ పార్టీ ప్రోగ్రాములు 100 మంది 1000 మందిని భోజనం చేస్తారు. కోవిడ్ వ్యాప్తికి కారకులే మీరు పార్టీ వాళ్ళు, మీ నాయకులే. ఈ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి వ్యాప్తి చెందడానికి కారకులు ఎవరంటే వైసీపీ నాయకులు. మీ మీ చాటు చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. దాని నిర్బంధాలు ఈ విధంగా మీరు ఎంతకాలం చేస్తారు? చేయండి. నిర్బంధాలతో ఇవన్నీ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది గుర్తుంచుకోండి. ఇదే తాలిబాన్ ప్రభుత్వంలా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతూ ఉందో అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి దీనికి తేడా ఏమి లేదు. అది ప్రజలు తెలుసుకుంటారు. ఆ సమయం